హాయ్ హలో, వెల్కమ్ టు హేమలత టైలరింగ్ అండ్ వీలాగ్స్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను, మనం మిషన్ కుట్టేటప్పుడు పూస కుట్టు వస్తుంది కదా, ఈ విధంగా అలా రాకుండా ఉండడం కోసము మనం ఏం చేయాలి అనేది కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను. నేను మిషన్ ఎలా సెట్ చేసుకోవాలి, మనకు మిషన్లో డస్ట్ ఉంటుందా ఉండదా, అది ఎలా తీసుకోవాలి, మిషన్కు కొన్ని పార్ట్స్లో ఏదైనా డస్ట్ ఇరికినప్పుడు కానీ జమైనప్పుడు కానీ మనము ఈ అడ్జస్ట్మెంట్స్ కొన్ని కొన్ని చేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే, కొద్దిగా ఆయిల్ యాడ్ పెట్టేసుకున్నట్లయితే మనకు కొంచెం ఫ్రీ అవుతుందన్నమాట. అదేంటో ఇప్పుడు చూపిస్తాను, చూస్తుండండి. ముందుగా మనము పూస కుట్టు వచ్చినట్లయితే మిషన్కు ఇక్కడ ఒక ఇలా బటన్ ఉంది కదా, అది మనము రైట్ సైడ్ తిప్పినట్లయితే టైట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ తిప్పినట్టయితే లూజ్ అవుతుంది అన్నమాట. అది మనం కొంచెం గుర్తుంచుకోవాలి. మనకు పూస కుట్టు వచ్చినట్లయితే అది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు అయినా కూడా పూస కుట్టు వచ్చినట్లయితే నాకు అలాగే వచ్చింది, ఇందులో ఏ ప్రాబ్లం లేదన్నమాట. అలా వచ్చినప్పుడు ఇలా కుట్టు పూస కుట్టు వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు మనకు మెయిన్గా 3 పార్ట్స్లో ప్రాబ్లం ఉంటుందన్నమాట. మిషన్కి వచ్చేసి 3 పార్ట్లలో ప్రాబ్లం ఉంటుంది, అవేంటో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మిషన్కు కింది భాగంలో మనం బాబిన్ సెట్ పెడతాం కదా, అక్కడ మనకు ఒక సెట్ ఉంటుంది, ఆ సెట్ ఎలా ఇప్పుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఇక్కడ 2 మూలలు ఉన్నాయి కదా, ఈ 2 మేకులను లూజ్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఈ సెట్ తీసేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ మనకు వచ్చేలాగా తీసుకొని ఇక్కడంతా డస్ట్ నల్లగా దారం బూర్లాగా ఉంటుంది కదా, అదంతా ఇరుక్కొని ఉంటుంది అన్నమాట. అదంతా తీసేసుకొని మనము సేఫ్టీ పిన్తో ఇలా క్లీన్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ మనకు మిషన్ గట్టిగా తిరగడం కానీ ఇట్లా ఫ్రీ ఉండకపోవడం కానీ లేదంటే పూస కుట్టు రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు మెయిన్ ఈ పార్ట్లోనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఇక్కడ సేఫ్టీ పిన్ ఉంది కదా, దీంతో ఇలా తీసుకుంటే చూశారు కదా ఇంత డస్ట్ వచ్చింది ఇందులో. ఇది ఇలా ఉండడం వల్ల మిషన్ రింగ్ గట్టిగా తిరుగుతుంది, మనం తొక్కినా కానీ ఎంత ప్రెస్ చేసినా ఫ్రీ అవ్వదు. ఇదంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ యథావిధిగా సెట్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మనము ఎలా అయితే ఈ పార్ట్స్ విప్పామో మళ్ళీ అదే విధంగా సెట్ చేయాలి. ముందుగా ఇది బాబిన్ కేస్ పెట్టేసి సెట్ చేసిన తర్వాత ఇక్కడ యూలా ఉంది కదా, ఈ యూని సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ షార్ప్నెస్ ఉంది కదా, ఈ షార్ప్ది పెట్టేసి ఇక్కడ ఒక మనకు మేక్ వస్తుంది అన్నమాట పెద్దది, అదొకటి సెట్ చేసేసుకొని మనము ఇప్పుడు ఈ సెట్ని మళ్ళీ సీదా తిప్పుకో. ఇప్పుడు ఉల్టా ఉంది కదా, మనం సీదా సైడ్ తిప్పుకొని మిషన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం సెట్ పెట్టడానికి ఈ విధంగా కుదరట్లేదు కదా, ఇప్పుడు ఆ రింగ్ తిప్పుతూ ఉంటే పైనకి కిందికి జరుగుతుంది అన్నమాట అక్కడ ఉన్న క్లిప్. ఇప్పుడు అందులో సెట్ చేసేసి మూలలు బిగించేయాలి. ఇలా బిగించినట్లయితే ఇది 2వ పార్ట్ అయిపోయింది కదా. ఫస్ట్ది మనకు అక్కడ బటన్ ఉంటుంది కదా, అది తిప్పడం చూపించాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బాబిన్ కేస్ దగ్గర చూపించాను. నెక్స్ట్ది వచ్చేసి ఇక్కడ పైన మనం స్టిచ్ వేస్తాం కదా, అక్కడ కూడా ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఇక్కడ ఇక్కడ 2 మేకులు ఉన్నాయి కదా, ఆ 2 ఇప్పుడు తీసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను.
మనకు మిషన్కి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం బయటికి వెళ్ళి మెకానిక్ షాప్కి వెళ్ళి చేయించుకోవాల్సిన పని లేదు. మనము మనకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇలా ఇప్పి చూసేసుకుంటే సరిపోతుంది, క్లీన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. చాలామంది మిషన్ ఇప్పితే మళ్ళీ సెట్ చేయడానికి వస్తుందో లేదో అని కంగారు పడుతుంటారు. అలాంటి కంగారు పడనక్కర్లేదు. ఇక్కడ సేఫ్టీ పిన్ ఉంది కదా, దీన్ని తీసుకొని మళ్ళీ ఇదే విధంగా డస్ట్ కానీ దారం కానీ, మనం ఆయిల్ వేస్తాం కాబట్టి ఆయిల్ తడికి ముద్దల ఇలా అయిపోతుందన్నమాట డస్ట్ అంతా. డస్ట్ ఇంకా మనం కుడుతుంటే దారం క్లాత్ అదంతా ఉంటుంది, అక్కడ జమ అవుతుంది కాబట్టి ఆయిల్ తడి వల్ల ఇలా అయిపోతుంది. అది ఫ్రీగా కిందకి పడిపోదు కాబట్టి అక్కడే ఉంటుంది. అది కాస్త మనము ఇట్లా వీక్లీ వన్ టైం లేకపోతే 10 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం రాదు మిషన్కి. మనం కుట్టే ప్రతిసారి మనం ఇలా ఆయిల్ వేసుకుంటూ ఉన్నట్లయితే మిషన్ ఎక్కువ రోజులు వస్తుంది, మనకు ఏ ప్రాబ్లం ఉండకుండా చాలా బాగా మిషన్ పనిచేస్తుందన్నమాట. ఇలా ఆయిల్ వేసుకుంటూ ఈ రింగ్ తిప్పినట్లయితే మనకు ఫ్రీగా వచ్చిందని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇలా నీడిల్ పైకి వచ్చేలాగా తిప్పుకొని ఇది సెట్ చేసేసుకుంటే క్యాప్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇంతకుముందు కుట్టింది పూస కుట్టు వచ్చింది కదా, ఇప్పుడు కుడితే ఎలా వచ్చిందో చూడండి. చాలా నీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. కావాలంటే మీరే చూసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని. బాయ్ బాయ్.